ముస్లిం మైనార్టీల సంక్షేమం గురించి బీజేపీ నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని కేసినేని శ్వేత ఎద్దేవా చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 42 డివిజన్లు ఆమె తన తండ్రి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేసినేని నాని తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసఫ్తో పాటు కేసినేని నానిని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. బీజేపీ పాలనలో ముస్లిం మైనార్టీని ఏ విధంగా అణగదొక్కారో ప్రజలంతా చూశారంటూ విమర్శించారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి ప్రతి ఒక్కరు కూడా పట్టం కడుతున్నారు.